గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ టుడే. ఎలా ఉన్నారు మీరందరూ? నా మేకప్ ఎట్లా ఉంది? ఇప్పుడే నేను రెడీ అయిపోయాను, వెళ్తున్నాము. ఆర్కే కలెక్షన్స్ ఓపెన్ అవుతుంది, సో దానికి వెళ్తున్నాం. రమ్మ ఇంకా రెడీ అయిపోతా ఉంది. టైం 9:30 అవుతుంది. ఎగ్జాక్ట్ టైము 9:30 చెప్తారు కదా, మాకు కొంచెం లేట్ అయిపోయింది. సో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నాకు ఇది డీసెంట్గా అనిపించింది. ఆ డ్రెస్ ఏంటంటే అవి నేను ఇంకొంచెం లావ్ అయ్యాక పనుకొచ్చే డ్రెస్సులు, చాలా లూజ్ ఉంది. నేను అన్నీ ట్రై చేసి ఇది బెటర్ ఉంటుందని చెప్పేసి ఇది వేసుకున్నాను. ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్, నా ఫోన్, అంతా రెడీ అయిపోయాం. సో ఇక్కడ చందానగర్ మాకు చాలా దగ్గర, ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగలుగుతాం కదా. మాకు బండలకి ఇతర దగ్గర తింటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షాప్ కలెక్షన్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ వచ్చారు, మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇది షాప్ మీకు చందానగర్లో ఉంటుంది, అన్ని షాపింగ్ మాల్స్ దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ గీతా మాధురి గారు వచ్చారు, సో తను ఓపెనింగ్ కోసం చీఫ్ గెస్ట్ అన్నమాట. మేము కొంచెం లేట్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయాక వెళ్ళాం మేము. చూసారా గీతా మాధురి గారు, యాక్చువల్లీ వాళ్ళు ఒక సెలబ్రిటీ కదా, సెలబ్రిటీస్ అంటే ఎట్లా వస్తారా అనుకున్నాం కానీ చాలా సింపుల్గా వచ్చారు, చాలా నైస్గా మాట్లాడారు, బాగా అనిపించింది. దానికి తోడు చాలా ఎక్కువ హైట్ ఉన్నారు. మేము ఎవరో వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలన్నా ఫోటో కెమెరా మేడంకే ఇవ్వాల్సి వస్తుంది, అంత హైట్ ఉన్నారు. సో మన యూట్యూబర్స్ని ముందు తర్వాత చూపిస్తారు, ముందైతే సెలబ్రిటీని చూపిస్తాను. సో ఇక్కడ మేడం గారి ఫోటో షూట్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది, పూజ చేయడం అయిపోయింది, అంత అయిపోయింది. మనం లేము కాబట్టి ఆ వీడియో నా దగ్గర లేదు. సో ఇక్కడ చూసారా మధు మేడం తోటి ఫోటో దిగుతూ ఉన్నారు. సో మాట్లాడారు అన్నమాట, మధు తెలుగు అమ్మాయి ఆడలు గురించి మాట్లాడారు, బాగా అనిపించింది. నేను సెలబ్రిటీస్ తోటి ఫోటో దిగడానికి అంత డేర్ చూపించారు, నాకు ఏదో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మొత్తానికి అయితే ఫైనల్గా నేను రమ్య ఒక సెల్ఫీ తీసుకున్నాను మేడం తోటి. సో ఇప్పుడు మీకు షాప్ కలెక్షన్ చూపిస్తాను. వీళ్ళకి ఆల్రెడీ కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, ఇంకా ఇక్కడ ప్యారడైజ్ దగ్గరన ఇంకా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఇది వచ్చేసి మనకి చందానగర్ బ్రాంచ్ అన్నమాట. చాలా ఆర్భాటంగా బోల్డ్ ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్. ఇది నేను ఈరోజు మార్నింగ్ అటెండ్ అయిన ఈవెంట్, అందుకే ఈవినింగ్ వరకే మీకు వీడియో పెడతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు షాప్ ఓపెనింగ్ కదా, 2000 వర్త్ ఏదైనా బై చేస్తే మీ 1000 రూపీస్ వర్త్ శారీ ఏదైనా ఏదో కానీ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అంటే 2000ది బై చేస్తే 1000 రూపీస్ ఎక్స్ట్రా మీకు అన్నమాట. సో మీరు షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. ఈరోజు నైట్ వరకు షాప్లో ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కొత్త షాపు కాబట్టి కలెక్షన్ చాలా బాగుంది, బోల్డ్ అంత బాగుంది కలెక్షన్. సో యూట్యూబర్స్ని కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట. ముందు షాప్ చూద్దాం మనం. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే బోల్డ్ అంతమంది వచ్చారు. ఓన్లీ మన కాదు, చాలామంది యూట్యూబర్స్ వచ్చారు కదా, సో వాళ్ళ ఛానల్ వాళ్ళు చెప్పి ఉండొచ్చు మేము వస్తున్నాం అని చెప్పేసి, అందుకని చెప్పేసి బోల్డ్ అంతమంది వచ్చారు. చాలామంది సబ్స్క్రైబర్స్ కలవడం వల్ల సబ్స్క్రైబర్స్ తోటి ఫోటో షూట్ జరిగింది. సో తనకు అనిపిస్తున్న వారు ఏంటంటే మనకి ప్రియాంక బొప్ప ఛానల్ ఉందిగా, సో ఆ ప్రియాంక గారు ఇండియన్ మోమోన్ డ్యూటీ అమ్మాయి తను చూడండి, తను ఉంది. నాకు కొంతమంది నేమ్స్ నాకు గుర్తులేవు, ప్లీజ్ ఏమనుకోవద్దు మీరు. సో ఇక్కడ ఇది వెళ్ళగానే మాకు బొకే ఇచ్చారు, బాగా అనిపించింది. సో ఆ బొకే రమ్మని యాక్చువల్ సైడ్కి పెట్టాము. సో ఇక్కడ అందరు యూట్యూబర్స్ వచ్చారు, అమూల్య రాధవల హస్బెండ్స్ తోటి వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు, కొంతమందికి వీలు అవ్వలేదు కాబట్టి కొంతమంది రాలేదు. సో బొకే ఇస్తే చాలా బాగా అనిపించింది నాకు, నాకు రమ్యకి ఫస్ట్ టైం కదా, సో మస్తు అనిపించింది. ఆ ఫీల్ అనేది చెప్పలేమన్నమాట. యాక్చువల్లీ ఆ ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ తీయడం అస్సలు కుదరలేదు. సో ఇక్కడ యూట్యూబర్స్ అందరు కలెక్షన్ చూస్తూ ఉన్నారు ఈవెంట్ అయిపోయాక. మరి రమ్యగో కలెక్షన్ ఎట్లా బాగుంది, ఏది బాగుంది అని చెప్పి చూస్తూ ఉండింది. సో ఈ రోలో ఉన్న వాళ్ళంతా మన యూట్యూబరే. సో ఇక్కడ హరిష చూసారా, హరిష హాయ్ చెప్తా ఉంది. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, వాయిస్ పెడితే ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, ఏం వినిపించట్లేదు. వెనకాల శిరీష గారు ఉన్నారు. సో వీళ్ళంతా హరిష, నేను ఇంత శిరీషను మీట్ అయ్యాను, నేను హరిష గారిని ఇంతవరకు ఎప్పుడు మీట్ అవ్వలే. సో తను వచ్చేసి మా రమ్య, రమ్య తెలుగు ఛానల్ రమ్య గారు. సో ఇక్కడ మీకు ఒక్కొక్కరిని అందరు యూట్యూబర్ని చూపిస్తాను. నీలు, నీలిమా కూల్ బై నీల్ ఛానల్ నీలిమా ఉందా, సో తాను అన్నమాట. చూసారా పిక్ దిగుతా ఉన్నాము అందరితో, ఒక్కొక్క ఫోటో అందరితో, ఒక క్లిప్. తను వచ్చేసి చైతు నల్ల మసాలా, చైతు అన్నమాట. సో తను అమూల్య, అమూల్య కంటే నేను అమూల్య వాళ్ళ హస్బెండ్కి పెద్ద ఫ్యాన్ని అనే చాలా బాగా మాట్లాడతాడు. సో ఇక్కడ ఇంకా ఫోటో షూట్ నడుస్తూ ఉంది చూడండి. మధు ఉంది, చాందిని వచ్చింది, హరిష వచ్చింది, హారిక వచ్చింది. సో ఇక్కడ వీళ్ళందరూ బాగా చెప్తా ఉన్నారు మీకు. యాక్చువల్లీ మీ అందరికీ లైవ్లో చూపించాలని చెప్పేసి క్లిప్ తీసాను కానీ నాకు వాయిస్ అందరూ సరిగా రావడం వల్ల ఆఫ్ చేసాను. సో తను మధు తెలుగు అమ్మాయి మధు. సో తను వచ్చేసి చాందిని, చాందిని బీయింగ్ ఉమెన్ ఉంచండి, ఆ ఛానల్ చాందిని అన్నమాట. తను చైతు మీ అందరికీ హాయ్ చెప్తా ఉంది. సో తను ఉషా గారు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఉషా గారు. నేను తను వచ్చేసి హారికాస్ హ్యాపీ హోమ్ హారిక అన్నమాట. వాళ్ళు క్లిప్ దిగుతా ఉన్నారు.
ఆబ్వియస్లీ అందరం యూట్యూబర్స్ ఉన్న వాళ్ళు, అందరం వీడియో తీస్తూ ఉన్నాము, అందరం ఫోటోలు దిగుతూ ఉన్నాం, అందరం సెల్ఫీస్ తీసుకుంటా ఉన్నాం. సో గజి బిజీగా ఉంది అంతా. సో తను మన హరీష్ అన్నయ్య, హరి అన్నయ్య. సో తను వచ్చేసి రాధ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. సో వీళ్ళు ఏంటంటే షాప్లో ఉండేవాళ్ళన్నమాట. సో ఇక్కడ మీకు కలెక్షన్ అంతా చూపిస్తాను. ఇక్కడ మా హరీష చూసారా, హరీష కూడా వీడియో తీస్తూ ఉంది. నేను నిన్ను తీసుకున్నాను, వీడియో తీసుకొని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. బాగా అనిపించింది, హరీషతో ఫస్ట్ టైం మాట్లాడడం చాలా బాగుంటుంది. సో ఇక్కడ శిరీష హాయ్ చెప్తున్నారు శిరీష గారు. సో స్వప్న గారు బ్లూ కలర్ శారీ వచ్చేసి స్వప్న గారి వాళ్ళ మమ్మీ వారు. సో ఇక్కడ నేను స్వప్న గారు ఏదో మాట్లాడుతూ ఉన్నాము. ఇది మీకు పెట్టాలి అనుకున్నాను కానీ వాయిస్ వినిపించట్లేదు. హాయ్ చెప్తా ఉన్నారు మీ అందరికీ. సో రమ్యతో వచ్చేసి శిరీష వాళ్ళతోటి ఫోటో దిగుతూ ఉంది. అందరు యూట్యూబర్ని కలవడం, విజయవాడలో అందరు యూట్యూబర్ని కలిశాను కానీ మాట్లాడడానికి టైం దొరకలే, అప్పుడు కుదరలేదు. సో రాధ గారు, రాధ తెలుగు ఛానల్ నుంచి, అందరితో మాట్లాడడానికి టైం దొరకలే కానీ ఇప్పుడు మాత్రం చాలా జావియల్గా మాట్లాడాము. ఇక్కడ ఇట్లాంటి బొకే మా అందరికి ఇచ్చారు, మేము పక్కకు పెట్టేసాము రమ్య నేను ఫస్టే. సో ఇక్కడ నేను అమూలనే ఒక చిన్న షూట్ తీశాను అన్నమాట బొకే పట్టుకొని. సో ఇక్కడ ఏంటంటే అందరు గ్యాదర్ అయిన అందరినీ ఒకే దగ్గర చూపిస్తూ ఉన్నాను మీకు. దాన్ని ఇక్కడ నాకు ఇంకా కొంతమంది వస్తే బాగుండు అనిపించింది. మై స్టైల్ కార్నర్ మౌనిక గారు లేరు, మరి అమ్మక్క ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఉంటే బాగుండు అనిపించింది కానీ వాళ్ళకి రావడం కుదరలేదు, ఎందుకంటే పిల్లలందరికీ ఎగ్జామ్ సీజన్ కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. కానీ ఆ షాప్లో కలెక్షన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మనకి ఆఫర్ ఉంది, దట్ టు ఆర్కే కలెక్షన్స్ వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు హోల్సేల్ ప్రైస్లో మీకు పెళ్ళి పెట్టుకోతల దగ్గర నుంచి పెళ్లి కూతురు వారికి ఉన్న శారీస్ అన్నీ, డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు హోల్సేల్గా పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేయాలన్నా ఆర్కే కలెక్షన్స్లో పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, మన అమూల్య గారు వచ్చేసి ఫోటో దిగుతూ ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్ ఏం జరిగింది అనేది నేను వాయిస్తో పెట్టేస్తే మీకు అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు కానీ నేను పెడతాను, వాయిస్తో పెడతాను, ఒకసారి వినండి మీరు కూడా. సో తను వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ మమ్ ఆన్ డ్యూటీ ఉందా, వాళ్ళ కూతురు అన్నమాట. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా మాట్లాడింది. సో ఇక్కడ నేను అందరు యూట్యూబర్స్ చెప్తాను, మా గృహ ప్రవేశానికి మీరు అందరు రావాలి అని చెప్తాను. ఇక్కడ కూర్చున్న అమ్మాయి వచ్చేసి అమూల్య వాళ్ళ సిస్టర్, చాలా టాకెటివ్, చాలా బాగా మాట్లాడింది. సో ఇప్పుడు పైన కలెక్షన్ చూపిస్తాను మీకు. పైన ఇవన్నీ మనకి రఫుల్ శారీస్ అన్నమాట, చూసారా ఎక్సలెంట్గా ఉన్నాయి, కలర్స్ బాగున్నాయి. కింద ఒక నేనైతే లైట్ వెయిట్ పట్టు శారీస్ చూసాను, పైన రఫుల్ శారీసు, నార్మల్ ఫ్యాన్సీ శారీసు, లైక్ టిష్యూ శారీస్ ఉంటాయి చూడండి, అట్లాంటి శారీస్ ఎక్కువ ఉన్నాయి చూడండి మీరు. సో ఇది టూ ఫ్లోర్సే ఉంది షాప్ కూడా. సో వచ్చిన వాళ్ళందరికీ మాకు వాళ్ళు కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా స్వీట్ బాక్స్ ఇచ్చారు, బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి కలెక్షన్, మీకు స్లో మోషన్లో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇట్లా ఉంది మొత్తం, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనుకుంటే బిజీ బిజీగా ఉన్నారు కదా, సో అందుకని చూపించలేదు. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, అన్నిటి క్యాటలాగ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, బాగున్నాయి. సో మన తెలుగు ట్రెడిషనల్ సంబంధించిన క్లాత్స్ మీరు బై చేయాలనుకుంటే ఇట్లాంటి షాప్కి వెళ్ళాలి. మళ్ళీ హోల్సేల్ ధరలో కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు పే చేయాల్సిన అవసరం కూడా రాదన్నమాట. సో ఈరోజు ఓపెనింగ్ కదా, కింద ఫ్లోర్లో చాలా ఎక్కువ రష్ ఉంది, పైన ఫ్లోర్లో ఇంకా నార్మల్గా ఉన్నారు జనాలు. కానీ మేము వెళ్ళొచ్చే టైంకి చాలా ఎక్కువ మంది అయిపోయారు, జనాలు అంటే జనాలు అయిపోయారు, అంతమంది అయిపోయారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మన స్వప్న గారు లైవ్ చేస్తారు. సో ఆ లైవ్లోకి కూడా మేము అందరం వెళ్ళి కాసేపు మాట్లాడామన్నమాట. మీరు ఐ థింక్ మీరు చూసే ఉంటారు. సో చూడండి, స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ తన ఛానల్ నేమ్. సో అక్కడ చూడండి. సో ఇక్కడ రాధ కూడా ఒకసేపు లైవ్ చేసింది, చాలామంది యూట్యూబర్స్ లైవ్ చేశారు, టిక్ టాక్ చేశారు. బెస్ట్ టైం అనిపించింది వాళ్ళందరితో ఉండడానికి, నాకు బాగా అనిపించింది. ఎప్పుడు ఒకే ఫీల్డ్లో ఎవరిని వాళ్ళు వీడియోస్లో చూడడం, యూట్యూబ్లో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు అవకాశం రాదు ఊరికి కలవడానికి. ఇట్లాంటి ఈవెంట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, అట్లాంటివి జరిగినప్పుడే అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి మాట్లాడుకోవడానికి, స్పెండ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ చాలా బాగుంటుంది, యూట్యూబర్స్ కూడా అప్పుడప్పుడు మంత్ ఇట్లాంటి మీటింగ్స్ ఉంటే బాగుండు అని ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు వీడియో చూస్తే ఎలా అనిపించింది అని నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్కి సిల్స్ని ఈరోజు విజిట్ చేయండి. సో ఇక్కడ రమ్య వెళ్తూ ఉంది స్వప్న గారి ఛానల్లో లైవ్లో మాట్లాడడానికి. హరీష వాళ్ళు అందరు గుంపుగా వెళ్ళేది లైవ్లో మాట్లాడడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు హరీష్ అన్నయ్య అని అమూల్య అని చూస్తే భలే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మేడ్ ఫర్ టీచర్స్ లాగా ఉంటారు, అన్నయ్య అంతే బాగుంటారు, బాగా మాట్లాడతారు. సో ఈ అమూల్య వాళ్ళ చెల్లి వచ్చేసి చాలా టాకెటివ్, ఎంత అంటే నేనే మాట్లాడుతున్నా అంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతుంటాను, చాలా బాగా మాట్లాడింది. సో హరీష నేను ఇక్కడ సేమ్ ఇయర్ రింగ్స్ అదే చెప్తా ఉన్నాము. హరీష నేను, హారిక
అండ్ ఎవరు మధు, వీళ్ళిద్దరు సేమ్ ఇయర్ రింగ్స్. తను వచ్చేసి ఇండియన్ ఉమెన్ డ్యూటీ. సో తను అన్నమాట, వాళ్ళ కూతురు చాలా బాగా మాట్లాడింది. తనుగా చాలా డౌన్ టు ఎర్త్, ఎంత బాగా మాట్లాడారంటే అంత బాగా మాట్లాడారు. ఇక్కడ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద మాకు ఇచ్చారని చెప్పాను కదా స్వీట్ బాక్సెస్, సో అవి అన్నమాట. సో ఇక్కడ అందరికి ఇస్తూ ఉంటే నేను క్లిప్ తీశాను. సో తను ఈసారి వచ్చేసి వాళ్ళ కొడుకు అన్నమాట, ఆర్కేఎస్ కలెక్షన్స్ వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు. సో నేను ఈ సార్ని చూడడం మొదట ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి సార్తో మాట్లాడుతూ ఉన్నాను. స్వీట్ బాక్స్లో స్వీట్లు మాత్రం చాలా బాగున్నాయి, వచ్చేసాక అన్నీ తినేసామన్నమాట. సో ఇక్కడ చూడండి, తను వచ్చేసి ఉషా గారు. ఉషా గారి ఛానల్ అంటే నాకు ఉషా గారు ఇంతకుముందు తెలీదు, నాకు ఎవరు చెప్పారంటే హారిక చెప్పింది. సో ఉషా గారి ఛానల్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ బిజినెస్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు, బాగుంటాయి తన వీడియోస్ కూడా. సో వచ్చాక నేను సెర్చ్ చేశాను. ఇక్కడ ఏంటంటే హరి అన్నయ్య శేఖర్ని అడిగితే నేను చెప్పాను శేఖర్కి రావడం కుదరలేదని వీళ్ళిద్దరి ఫోటో దిగేసి తీశారన్నమాట. వీళ్ళందరూ నీలిమని చూస్తే నాకు ఇంతకు ముందు అసలు అమ్మాయికి పెళ్ళయిందా అనిపించేది, చాలా యంగ్ ఉంటుంది కదా, సంతూర్ మమ్మీల కంటే యంగ్గా ఉంటుంది, బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సార్ మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు, మేడం టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేస్తాము, టిఫిన్ చేసేసి వెళ్ళండి మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తా ఉన్నారు. సో ఇలా ఇంతకుముందు కూకట్పల్లి బ్రాంచ్ ఉందిగా, సో దానిలో నేను ఆల్రెడీ వీడియో పెట్టి ఉన్నాను, అక్కడ కూడా చాలా బాగా కలెక్షన్ ఉంది, సో మీరు చెక్ చేసుకోవచ్చు. తను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. ఇట్లా చాలా మంది కలిసారు, కొందరితో వీడియో తీశాను, కొందరితో తీయలేదు. సో అవి తను అడుగుతున్నారన్నమాట, మీరు ఈ కొత్త ఇంట్లోకి ఎప్పుడు వెళ్తున్నారు అక్క అని అడుగుతున్నారు. సో ఆంధ్ర యూట్యూబర్స్ ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అన్నమాట, అందరికీ ఫుల్గా ఆకలిస్తుంది. నేను కూడా వెళ్ళేటప్పుడు ఏమి తిని వెళ్ళలేదు. సో తను రాధా, యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెడితే బాగుండేమో, నేను స్టోరీలో యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు. సో ఇక్కడ రాధా ఇక్కడ ఈవెంట్కి వెళ్ళేది ఉందని చెప్పేసి, సో ఒక్కసేపే ఉండింది, ఎక్కువసేపు లేదు, తర్వాత ఒక్కసేపు ఉండేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు శారీస్ చూస్తూ ఉన్నారు యూట్యూబర్స్. మేము కూడా చూసాము కలెక్షన్ అంతా ఎట్లా ఉంది ఏంటి అనేది చూసాము. సో అమూల్య ఏమో తిన్నాము ఆకలి వేస్తుందని చెప్పి అంటా ఉండింది అన్నమాట. ఇక్కడ ఇక్కడ శారీస్ దగ్గర నుంచి చూడండి, చూసారా, ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు శారీ టైప్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి మధ్యలో లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉన్నాయి, ఇట్లా స్టార్టింగ్ వచ్చేసి కొంచెం టిష్యూ టైపు కాటన్ శారీస్ ఉంటాయి చూడండి, అట్లాంటి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా. నాకైతే చూసినాయన్నీ పట్టు చీరలే అనిపించాయి. ఇక్కడ నేను డ్రెస్సెస్ ఎక్కడ చూడలే, ఎక్కువ శారీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఫస్ట్ డే కదా, చాలా బాగా డెకరేట్ చేశారు షాప్ని, చూసారా ఈ ఫ్లవర్స్ అది బాగా అనిపిస్తాయి. ఒక చిన్న పిక్ తీసుకొని నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టానన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈరోజు ఈవెంట్ చాలా బాగా గడిచింది. మీ యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నేను మీరు అందరు నాకు థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే అందరు యూట్యూబర్ని ఒకే ప్లాట్ఫామ్లో చూపించాను. బాగుంది కదా, ఇక్కడ రాధా అండ్ అన్నయ్యని ఒక పిక్ తీశాను. ఇక్కడ తినడానికి ఇడ్లీ వడ సాంబార్ ఉందన్నమాట, అలాగే చట్నీ కూడా ఉంది. అది తినడానికి అందరం వెయిట్ చేస్తాం అన్నమాట, ఫుల్గా ఆకలిస్తుంది తినకుండా వెళ్ళాం కదా. సో ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేసాము, ఒక 4 అవర్స్ ఉన్నాము. 4 అవర్స్ ఉన్నాక వెళ్ళిపోతూ ఉన్నాము. శిరీష గారికి వాళ్ళ కుశల్ని స్కూల్ని తీసుకురావాలిగా, సో వాళ్ళు హరిబరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. రమ్య నేను కూడా వచ్చేసాము, ఎందుకంటే తేజు పిల్లలు అత్తయ్య దగ్గర ఉన్నారు, సో అత్తయ్యని పిల్లలు సతాయిస్తారని భయం అన్నమాట, అందుకని చెప్పేసి తొందరగా వచ్చేసాము. దాని ఫ్రెండ్స్, వ్లాగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి, నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. సో ఈరోజు వెళ్ళి ఆర్కేఎస్ కలెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి, చాలా బాగున్నాయి, మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకండి, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కదా. వచ్చేసాం ఇంటికి, రమ్య అందరు యూట్యూబర్ని రమ్య అక్క ఫస్ట్ టైం కలిసింది, అత్త అక్క కాదు అత్త ఫస్ట్ టైం కలిసింది. ఎట్లా అనిపించింది రమ్య? సూపర్. చూసారా ఇట్లా యూట్యూబర్స్ అందరు గ్యాదర్ అయిపోతే బాగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు గ్యాదర్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి ఈవెంట్స్కి. సో మీకు తెలుసా, ఈరోజు ఓపెనింగ్ రోజు ఆర్కే కలెక్షన్స్ ఆర్కే సిల్క్స్లో మంచి ఆఫర్ ఉన్నాయి. 2000 వర్త్ బై చేస్తే 1000 వర్త్ శారీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అట్లాంటి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రమ్య నేను లైవ్ చేయబోతున్నాము, చాలా ఇంట్లోకి వెళ్ళాను కలుస్తాను, ఫుల్ ఆకలిస్తుంది నాకు, నేను వెళ్ళి ఆమె తినాలి, మాట్లాడుకోవాలి. అవ్వండి బాబు.